మనకి భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అవునండి. మరి అతి చిన్న స్థాయిలో న్యాయస్థానం అవైలబిలిటీగా ఏది ఉంది, ఈ హీరార్కీ ఎలా వస్తుందండి హైకోర్టు ఇట్లా జిల్లా? మంచి ప్రశ్న అండి. అది యాక్చువల్గా మనకు జ్యుడిషియల్ సిస్టమ్ వేరు, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ వేరండి. నేను మీరు అడిగిన ప్రశ్నకి జ్యుడిషియల్ సైడ్లో ఆన్సర్ చేస్తున్నాను. జ్యుడిషియల్గా చెప్తున్నాను. ఎగ్జిక్యూటివ్ సైడ్ కోర్ట్స్, లేకపోతే రెవెన్యూ కోర్ట్స్, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉండే కొన్ని కోర్ట్స్ అనే దానికంటే బాడీస్, వాటిని పక్కన పెట్టేసి ఖచ్చితంగా మీరు అడిగిన దానికి నేను జ్యుడిషియల్ సైడ్ నుంచి చెప్తున్నాను. జ్యుడిషియల్ సైడ్లో లోయెస్ట్ కోర్ట్ చెప్పాలంటే సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ ఏం లేదు ఇక్కడ. సెకండ్ క్లాస్ అంటే ఏంటి, ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి, లేకపోతే జూనియర్ సివిల్ జడ్జి అంటే ఏంటి, ఈ పేర్లన్నీ చెప్పాలంటే ఒక్క అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు ఒక ప్రశ్న ఆయనకి వేశారు. ఆయనకి ఏం వేశారంటే, ఏంటి సార్ ఈ సిస్టమ్ ఇలా తయారు చేశారు, డిఫరెంట్ హైరార్కిస్ పెట్టారు ఒకటి, నెక్స్ట్ కొన్ని కేసులేమో వెంటనే అరెస్ట్ చేయాలంటారు, కొన్ని కేసులేమో తర్వాత అరెస్ట్ చేయాలంటారు, కొన్ని కేసులకేమో టైం లిమిట్ పెట్టి వెంటనే తీర్పు ఇవ్వాలంటారు, కొన్ని కేసులు ఇన్రోల్ అయినా పర్వాలేదు అని అంటారంటే, అప్పుడు ఆయన దానికి ఒక ఆన్సర్ చెప్పారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో. ఇది చెప్తే కానీ మనకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను. ఆయన ఏమన్నారంటే, మనకున్న రిసోర్సెస్ తక్కువ, పేదరికము లేకపోతే అంటరా, అప్పట్లో ఉండేది అంటరానితనము, పేదరికము, అస్పృశ్యత, లేకపోతే నాలెడ్జ్ చదువుకొని లేకపోయి ఉండటం, ఇవన్నీ ఉన్నందువల్ల మనకు రిసోర్సెస్ తక్కువ కాబట్టి కొన్ని కొన్ని వాటిని సపరేట్ చేయకపోతే, సో కొన్నిటికి ఇంపార్టెన్స్ ఇచ్చి కొన్నిటికి తక్కువ. ఆయన అయితే ఒకటి చెప్పాడు, చిన్న నేరమైనా పెద్ద నేరమైనా నేరమే, నేరం చేసిన ప్రతి వాడికి శిక్ష పడేందుకే ఈ యొక్క వ్యవస్థ ఉంది. కానీ కొన్ని పెద్ద నేరాలకి ఎక్కువ ప్రొటెక్షన్ ఇచ్చి తక్కువ, అంటే స్ట్రాంగ్ ప్రొసీజర్ పెట్టి తక్కువ టైం ఇస్తే తొందరగా అవుతుందని చెప్పేది ఆయన ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఈ న్యాయ వ్యవస్థ ఏర్పడింది. ఫస్ట్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అండి, అంటే క్రిమినల్ సైడ్, తర్వాత ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, తర్వాత అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్, దాని తర్వాత సెషన్స్ కోర్టు, దాని తర్వాత హైకోర్టు, దాని తర్వాత సుప్రీంకోర్టు. ఇది క్రిమినల్ సైడ్. సెషన్స్ కోర్ట్ అంటే జిల్లా కోర్టు అనేది? అదే సార్, క్రిమినల్ సైడ్ ఇది. నెక్స్ట్ సివిల్ సైడ్ సెకండ్ క్లాస్ కోర్ట్ ఉండదండి, ఉండదు. జూనియర్ సివిల్ జడ్జి అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టర్మ్. ఓకే. దాన్ని గతంలో డిస్ట్రిక్ట్ మున్సిప్ అనేవాళ్ళు, డిస్ట్రిక్ట్ మున్సిప్ అనే పేరు కోర్ట్. దాన్ని ఇప్పుడు మనం మార్చుకొని జూనియర్ సివిల్ జడ్జి అని పెట్టాం. దాని తర్వాత నెక్స్ట్ సివిల్ సైడ్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు. సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ అంటే గతంలో అది సబార్డినేట్ జడ్జి కోర్ట్ అని ఉన్నది, దాన్ని పేరు మార్చి మనం సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ అని పెట్టాను. మీరు ఇందాక అడిగినట్టు హయ్యెస్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు, అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్. అది డిస్ట్రిక్ట్ కోర్ట్. ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి అంటే అర్థమైందంటే, డిస్ట్రిక్ట్ సివిల్ సైడ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే ఎంటైర్ డిస్ట్రిక్ట్కి ఆ సివిల్ సైడ్ అదే పెద్ద కోర్టు. అదే పెద్ద సెషన్స్ డివిజన్ అంటారు. ఒక్కోసారి సెషన్స్ డివిజన్ వేరు, డిస్ట్రిక్ట్ కోర్టు వేరుంటుంది. కానీ జనరల్గా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ అంటే మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్ కలిపి హెడ్గా ఒక పెద్ద కోర్టు. పెద్ద కోర్టు అయితే ఇప్పుడు ఏమైందంటే, నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెరిగిపోవటం, జడ్జెస్ ఎక్కువైనందువల్ల అందరూ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఈక్వల్ క్యాడరు, సీనియర్ మ్యాన్ జనరల్గా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా నియమింపబడతాడు. దాని తర్వాత వచ్చే సీనియారిటీని బట్టి వివిధ రకాల కోర్ట్స్, వివిధ రకాల ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని చూసి వేస్తూ ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.